యూనిట్ స్టార్ట్ చేసాము సో ఫస్ట్ యూనిట్ లో ఏంటి మనకు పార్షియల్ డెరివేటివ్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఆల్్రెడీ మీరు చేసుకున్నారు ఆల్్రెడీ ఎగ్జామ్స్ రాశారు కదా సో మళ్ళీసారి ఒక 2-3 ప్రాబ్లమ్స్ టచ్ చేసుకుందాం సో డిఫరెన్షియేషన్ తర్వాత మనం ఇంటిగ్రేషన్ గురించి దాని డెఫినేషన్ అది చేసే ప్రాసెస్ ఏంటి అని వాటి గురించి నేర్చుకుందాము ఫస్ట్ అయితే డిఫరెన్షియేషన్ ని ఆల్్రెడీ డిఫరెన్షియేషన్ చేయడం ఎలా డిఫరెన్షియేషన్ అంటే ఏంటి అనే చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాసెస్ ఎలా ఉంటుందని చేస్తాం నెక్స్ట్ ఈరోజు ప్రాబ్లం చేద్దాం చూడండి ఫస్ట్ ప్రాబ్లం మీరు ఆల్రెడీ చేసినందుకు మీకు ఐడియా ఉంది ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూడండి యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ వై బై ఎక్స్ మైనస్ y square into tan inverse of minus 1 x by y x y not equal to 0 x y not equal to 0 then show that when we do here dou square u by dou x dou y is equal to x square minus y square by x square plus y square and prove ichina condition nundi manam em cheyali ee condition prove cheyali chudandi process ela cheyali చూడండి ఫస్ట్ మనకి ఏముంది డో స్క్వేర్ యూ బై సో యూ అనేది ఏంటి మనకు యూ అనేది ఏంటది ఫంక్షన్ నేను ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సో వాల్యూ తీసుకుందాం ఇక్కడ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ సో ఎఫ్ అనేది ఫంక్షన్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ ఏమొచ్చింది కండిషన్ యూ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి అంటే యూ అనేది ఏంటి మనకు ఇక్కడ ఫంక్షన్ సో ఫంక్షన్ ఎప్పుడైనా పైన రాసుకుంటాం పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి చేయాలి అలాగే వై తోటి చేయాలి సో రెండు తోటి చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి ఓకేనా సో ఇచ్చిన ఫంక్షన్ని మనం ఎక్స్ తోటి చేయాలి అలాగే వై తోటి చేయాలి ఎక్స్ తోటి చేయాలి వై తోటి చేయాలి చూడండి కంటిన్యూ చేసుకోవాలంటే ఫస్ట్ ఇచ్చిన ప్రాసెస్ని మనం ఎక్స్ తోటి కానీ వై తోటి కానీ ఫస్ట్ చేయాలి మనం చేసిన తర్వాత ప్రాసెస్ కంటిన్యూ అయ్యి మనకు ఫస్ట్ మనం డో యూ బై డో వై చేస్తాం డో యూ బై డో వై ఎగ్జాంపుల్ చేసినాం అనుకోండి మనకు సమ్ వాల్యూ వస్తుంది ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది ఈ వచ్చిన వాల్యూని అగైన్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి చేయాలి అంటే మనం ఏమవుతుంది డో ఇంటూ డో డో పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి చేస్తాం దాన్ని మనం చేస్తే డో యు బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ వాల్యూ వస్తుంది దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం ఓకేనా డో యు బై డో ఎక్స్ వస్తుంది దాన్ని మనం ఏం చేస్తాం ఈక్వేషన్ 2 అనుకుంటాం సో ఈక్వేషన్ 2 ని మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై తోటి చేస్తాం వై తోటి చేస్తామంటే మనకి డో యు బై డో వై డో యు బై డో వై వస్తుంది సో సమ్ వాల్యూ వస్తుంది దాన్ని మనం ఈక్వేషన్ 3 అనుకుంటాం సో కండిషన్ లో ఏం అడిగిండు ఇక్కడ కండిషన్ లో ఏం అడిగిండు అంటే ఏమంటే డో యు బై డో ఎక్స్ ప్లస్ డో యు బై డో వై అడిగిండు అప్పుడు మనం చేసాం ఈక్వేషన్ 2 ప్లస్ 3 చేసాం ఈక్వేషన్ 2 ప్లస్ 3 చేసాం అప్పుడు మన కండిషన్ ఏమవుతుంది ఈక్వేషన్ 2 లో ఏముంది లెఫ్ట్ సైడ్ వరకు డో యు బై డో ఎక్స్ నెక్స్ట్ సో ఏం చేసుకుంటున్నాం యాడ్ చేసుకుంటాం ప్లస్ నెక్స్ట్ ఈక్వేషన్ 3 లెఫ్ట్ సైడ్ ఏంటి మనకి డో యు బై డో వై సో వచ్చిన వాల్యూ తీసుకొని ప్లేస్ తీసుకుంటాం సో ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే మనకు అడిగిన కండిషన్ రావడం అడిగిన కండిషన్ని రావడం ఇది ఒక ప్రాసెస్ అలాగే ఇది ఒక ప్రాసెస్ సో మనకు పార్షియల్ డెరివేటివ్లో ఉన్న ప్రాసెస్ దాదాపు మొత్తం ఇలాగే ఉంది ఈ రెండు ప్రాసెస్లే ఉంది 14 ప్రాబ్లమ్స్లో
మన టీ బ్రేక్ ప్రాసెస్ లే ఉంటుంది డో యు బై డో ఎక్స్ ప్లస్ డో యు బై డో వై అన్నప్పుడు ఫస్ట్ టైం ఇచ్చిన ఇచ్చిన కండిషన్ ని పార్షియల్ డెరివేటివ్ తోటి పార్షియల్ డెరివేటివ్ చేసాం దాన్ని సమ్ ఈక్వేషన్ అనుకుంటాం అలాగే మళ్ళీ వై తోటి పార్షియల్ డెరివేటివ్ చేసాం దాన్ని సమ్ ఈక్వేషన్ అనుకుంటాం రెండింటిని యాడ్ చేసాం యాడ్ ఆ ప్లస్ ప్లస్ మైనస్ అనేది కండిషన్ అడుగుతాడు దాన్ని బట్టి ఇక్కడ ఏం అడిగింది సో ప్లస్ అడిగిందా మైనస్ అడిగిందా వాటిని వెయిట్ చేసుకొని మనం కండిషన్ ఇస్తాం ఓకేనా సో ఇక్కడ ఇచ్చిన ఏమంటే డో స్క్వేర్ యు బై డో ఎక్స్ డో వై అని డో స్క్వేర్ యు బై డో ఎక్స్ డో వై మనం ప్రాసెస్ చే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఇచ్చిన కండిషన్ ఫస్ట్ ఏం చేసాం ఎక్స్ కట్ గాని వై కట్ గాని చేసిన తర్వాత మనకు డో యు బై డో వై వచ్చే దాన్ని మనం ఏం చేస్తాం మళ్ళీ అగైన్ వచ్చిన దాన్ని అగైన్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు సో ఫస్ట్ ఎక్స్ తో చేస్తున్నాము నెక్స్ట్ వై అయితే వై తో చేస్తున్నాము నెక్స్ట్ ఎక్స్ ఓకే ప్రాసెస్ సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన కండిషన్ రాసుకుందాం గివెన్ దట్ ఇచ్చిన కండిషన్ అయితే యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ వై బై ఎక్స్ మైనస్ వై స్క్వేర్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ ఎక్స్ బై सो मनमेंट फस्टेटिव एक्सटर्टार्टी चूडानी सेम आंसर सर ओके सो इच्छा कंडीशन वैसे पास अभी डो यू बै डो बै डो यू बै डो ओके सो नैक्स्ट चूँ एक्स इंटू टैन एक्स इंटू टैन अंत ये रूप में होती यू इंटू बी रूप में u into v రూపం u into v ఫార్ములా ని నాలుగు ఆ చెప్పిన ఆల్రెడీ ఫార్ములా మీద ప్రాబ్లం కూడా చెక్ చేసాం సో u డాష్ v ప్లస్ u v డాష్ సో ఫార్ములా ఫస్ట్ ఒకసారి u ని పార్షియల్ డెరివేటివ్ చేయాలి v ఎలా ఉండాలో అలాగే రాసుకోవాలి నెక్స్ట్ v u ఎలా ఉండాలో రాసుకుంటాం నెక్స్ట్ v ని పార్షియల్ డెరివేటివ్ చేస్తాం సో అది ఫార్ములా ఓకే సో ఫార్ములా రూపంలోకి చేంజ్ ఫస్ట్ u ని పార్షియల్ డెరివేటివ్ చేయాలి u ఏంటి మనకు x x ఓకే u ఏంటి మనకు x దేని తోటి పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం y తోటి చేస్తున్నాం నేను ఏం చెప్తున్నా y తోటి పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు y మాత్రమే వేరియబుల్ మిగతా అన్ని మనకు కాన్స్టెంట్ అంటే x గాని z గాని a గాని b గాని మనకు కాన్స్టెంట్ జీరోగా చెప్పుకున్నాం కదా సో మనం దేని తోటి పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం అనేది ఒక గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఏమున్నది y తోటి పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం దేని చేస్తున్నాం x ని చేస్తున్నాం అప్పుడు మనకి ఏమవుతుంది 0 ఓకే 0 tan ఇన్వర్స్ ఆఫ్ -1 y / x సో ఇది ఏ కన్సెప్ట్ రాస్తారండి v కి v v ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం ఫార్ములా ఏంటి ప్లస్ ప్లస్ u కి u రాస్తున్నాం u ఏంటి x j ఏంటి మనకి एक्स स्क्वायर सो नेक्स्ट ఏముంది మనకి u v u v u కి u రాస్తున్నాం ఇది ఏంటి x స్క్వేర్ సో x స్క్వేర్ కి x స్క్వేర్ రాస్తున్నాం సో v v అంటే v ని పార్షియల్ డెరివేటివ్ చేయాలి v ఏంటి మనకు tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ y / x ఏ రూపంలో ఉంది చూడండి tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1 x ఫార్ములా ఉంది చెక్ చేసుకోండి ఒకసారి ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1 x 1/1 x² సో ఫార్ములా ఎలా ఇచ్చా ఒకసారి చెక్ చేసుకోండి 1/1 x² సో మనం ఫార్ములా రూపంలోకి v ని చేంజ్ చేద్దాం చూడండి 1/1 x² ఇక్కడ x² అంటే ఏంటి చూడండి y / x సో
y by x whole square. So tan ని నేను పార్షియల్ డెరివేటివ్ చేసి ఇక్కడ x రూపంలో x దగ్గర ఉంది y by x y by x అంటే అగైన్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి ఓకేనా అగైన్ పార్షియల్ డెరివేటివ్ సో ఇక్కడ సింగిల్ y ఉంది ఓన్లీ ఇక్కడ మనకి ఏముంది y ఉంది అనుకుంటాం అప్పుడు ఫార్ములా ఏమైతే మనకు చూడండి 1 by 1 plus x square అంటే ఏంటంటే మనం y తో చేసినాం కదా సో y తో చేసినాం కాబట్టి 1 by 1 plus y square y square అక్కడనే ఇక్కడ మనం కానీ సేమ్ అడిగిందో y by x y by x ఉంది కాబట్టి సో y by x square ఇక్కడ y by x ఉంది కాబట్టి నేను అగైన్ పార్షియల్ డెరివేటివ్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ కండిషన్ కంప్లీట్ నెక్స్ట్ సెకండ్ माइनस थ्री माइनस सेम मानी यू भी फॉर्मूला लगा रहा है लेट्स चेक दिस वन वाई इनटू टैन इनवर्स ऑफ एक्स सब एक्स वाई वाई ठीक है ना वाई इनटू टैन इनवर्स ऑफ ओके सो यू इनटू भी फॉर्मूला को उन्हें फॉर्मूला इक्वल में उन्हें हालांकि हम लोग टैन वाले इक्वल में सो प्रतिशत इस y square దేంతో చేస్తున్నా y తో చేస్తున్నా సో మనకు y ఇస్ ఎ వేరియబుల్ సో y square ఏమైతే మనకి ఇక్కడ 2y 2y వచ్చింది అంటే ఒక ఫార్ములా ఉంటుంది x పవర్ ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు a ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 సో ప్రతిక్షేపించండి ఇక్కడ చూడండి y square square అంటే ఎంత 2 సో మనకి ఇక్కడ y square n ఇస్ ఎ 2 అంటే 2 into y power of 2 minus 1. ఎంత వచ్చింది 2y వచ్చింది సో 2 ఓకే సో నెక్స్ట్ v కి v అలాగే వస్తుంది tan inverse of minus 1 x by y x by y నెక్స్ట్ ప్లస్ కి ప్లస్ అలాగే u కి u ఏంటి y స్క్వేర్ u ఏంటి y స్క్వేర్ సో v ని పార్షియల్ డెరివేటివ్ చేయాలి v ని పార్షియల్ డెరివేటివ్ చేయాలి v ఏంటి tan inverse of x by y so our tan inverse formula is equal to 1 by 1 plus x by y whole square into again partial derivative with respect to x by y ni malli partial derivative cheyali same process endukante akkada x by y undi kabatti x by y undi kabatti so malli partial derivative तो जीरो इनटू समथिंग जीरो सो आंसर में नेक्स्ट इक्वल करने एक्स स्क्वायर प्लस इनटू वन बाय वन प्लस वाई स्क्वायर बाय एक्स स्क्वायर सो स्क्वायर विड़ी विड़ी करा सकते हैं इनटू सो मतलब वाई ने पावर से डेरिवेटिव है तो चुनें ये वाई तो डे वाई बाय एक्स ने पावर से डेरिवेटिव है చూడండి ఈజీ ప్రాసెస్ చెప్తా సో సేమ్ మనకి ఎలా ఉందంటే u by v రూపంలో ఉంది u by u u by v రూపంలో ఉంది దాని మీద మనం ఫార్ములా ఉంది అలాంటి అవసరం లేకుండా చూడండి 1 by x ని బయట కామన్ గా రాసుకుంటున్నాం 1 by x ని బయట కామన్ గా రాసుకుంటున్నా ఇక్కడంటుంది y ని బయట పార్షియల్ డెరివేటివ్స్ ఎంత 1 కాబట్టి మీరు u ని ఫార్ములాలో సారీ u by v ఫార్ములాలో ప్రతిక్షేపించండి సేమ్ వస్తుంది లాస్ట్ ఫార్ములా మనకి ఏంటి సో లాస్ట్ ఫార్ములాలో ప్రతిక్షేపించండి 1 by x వస్తుంది ఓకేనా 1 by x వస్తుంది సో నెక్స్ట్ కంప్లీట్ అయింది చూడండి నెక్స్ట్ మైనస్ 3 మైనస్ 2y కి 2y ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1 x by y ప్లస్ నెక్స్ట్ y స్క్వేర్ ఇంటూ 1 బై 1 ప్లస్ x స్క్వేర్ బై y స్క్వేర్ నెక్స్ట్ ఇంటూ ఇక్కడ ఉన్నది చూడండి x ని కామన్ తీసుకున్నా సేమ్ x ని కామన్ తీసుకున్నా మనకి ఇక్కడ ఎంత ఉంటుంది 1 బై y సో దేంతో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా y తో చేస్తున్నా ఫార్ములా ఉంది మనకు 1 బై x ఈక్వల్ టు మైనస్ 1 బై x స్క్వేర్ సో డో బై డో x ఇంటూ 1 బై x ఫార్ములా ఉంటుంది చూడండి మైనస్ 1 బై x స్క్వేర్
సో ఫార్ములా వస్తది మనకు ప్లస్ వస్తది సో ఫార్ములాకి మనం చేంజ్ చేసుకుంటే మైనస్ 1 బై y స్క్వేర్ ఎందుకు y స్క్వేర్ అంటే y ని y తో పార్షియల్ డెరివేటివ్ ఇక్కడ x ని x తో తీసేస్తే వచ్చేది మైనస్ 1 బై x స్క్వేర్ వచ్చింది కాబట్టి y ని y తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకి మైనస్ 1 బై y స్క్వేర్ ఓకే సో నెక్స్ట్ చూడండి ఇక్కడ x స్క్వేర్ కి x స్క్వేర్ ఎల్సిఎం తీసుకున్నా కింద x స్క్వేర్ y స్క్వేర్ బై x స్క్వేర్ బై హోల్ బై లో బై తో బై ప్లస్ ఉంటంద మనకి x స్క్వేర్ ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నా 1 బై x 1 బై x చూడండి ఓకే సర్ x క్యాన్సిల్ నెక్స్ట్ మైనస్ కి మైనస్ 2y కి 2y tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1 x బై y అలాగే ఇక్కడ ఉండండి ఉంది మనకి చూడండి మైనస్ ఉంది ప్లస్ ఉంది సో మైనస్ x x y square x y square by ఎంతది y square into ఎంతది 1 by తెలుసింది ఏంటి y square by x square సో ఓవర్ బై లో y square ఉంది కాబట్టి బై చేస్తాం ఓకే నెక్స్ట్ సో నెక్స్ట్
डो बाय डो एक्स में लॉपर केस में ब्रिफिंग करा सकते हो डो बाय डो एक्स इनटू एक्स माइनस डो बाय डो एक्स इनटू टू वाई टैन इनवर्स ऑफ माइनस वन एक्स बाय वाई एक्स बाय वाई ओके ना सो एक्स ने एक्स पर पास कर कर दिया सेंटा माना कि वन एक्स ने एक्स पर पास कर कर दिया सेंटा वन माइनस चुराने के लिए एक बम लो दी माना कि यू बी यू बी रूप बम लो उधर यू इन टू बी रूप बम लो उधर सो फिर आप आपने चुना तो यू बी फॉर्म में थे यू डैश बी प्लस यू बी डैश ओके तो से मान यू डैश यू ने पार्शियल डेरिवेटिव लिया है यू ए टी माना को टू वाई टू वाई देन जब पार्शियल डेरिवेटिव एक्स तोड़ एक्स एक्स तोड़ पार्शियल डेरिवेटिव लिया ना तो एक्स मात्र में माना को वेरिएबल एक्स मात्र में माना को वेरिएबल इतने अंदर माना की कॉन्स्टेंट इतने अंदर की माना की कॉन्स्टेंट सो वाई इज ए कॉन्स्टेंट जीरो इनटू बी की बी एंड माना की टैन इनवर्स ऑफ माइनस वन एक्स बाय वाई नेक्स्ट प्लस की प्लस यू की यू यू अंडर द टू वाई इनटू बी डैश बी ने पार्शियल डेरिवेटिव लिया बी एंड की टैन इनवर्स ऑफ फॉर्म में इधर ही वन बाय वन प्लस एक्स स्क्वायर इधर एक्स स्क्वायर के तो ने एक्स बाय वाई होल स्क्वायर इनटू अगेन पार्शियल डेरिवेटिव एक्स बाय वाई ने ఎందుకు అంటే అక్కడ ఎక్స్ బై వై మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై వై కాబట్టి మళ్ళీ మనం ఓన్లీ ట్యాన్ ఇన్వర్స్ మాత్రమే చేసాం సో ట్యాన్ ఇన్వర్స్ మాత్రమే చేసాం కాబట్టి ఎక్స్ బై వైని మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ చేయాలి ఓకే మైనస్ వన్ వన్ మైనస్ మైనస్ జీరో ఇంటూ సంథింగ్ జీరో సో నెక్స్ట్ వై ఇస్ ఈక్వల్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ టూ వైకి టూ వై అలాగే వన్ బై వన్ ప్లస్ స్కేర్ ని డివైడ్ చేయరా సంతున్నా ఎక్స్ బై వై స్కేర్ నెక్స్ట్ చూడండి వై ని నో సర్ మనకు వై ఫార్ములాలో రూపంలో ఉంది అదంతా ప్రాసెస్ అవసరం లేకుండా 1 బై వై ని కామన్ తీసుకున్నా సో మిగిలింది ఎంత ఎక్స్ ఎక్స్ ని ఎక్స్ పర్ పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఎంత సో మీరు యు బై వి ఫార్ములా రూపంలో చేయండి మీకు సేమ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ 1 మైనస్ 2 వై సో ఇక్కడ ఏం చేస్తున్నా ఎంత y స్క్వేర్ బై x స్క్వేర్ బై y స్క్వేర్ సో బై లో 1 బై లో బై ని కాని మైనస్ y స్క్వేర్ ఏ 1 బై ఇట్ 1 బై y అంటే 1 బై y అలాగే ఇక్కడ చూడండి ఓకే x ఇక్కడ y x క్యాన్సిల్ సో మిగిలింది ఏంటి మనకి 1 మైనస్ 2 ఇంటూ y స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ x square plus y square ఇక్కడ ఎల్సిఎం ఇద్దాం ఎల్సిఎం చేద్దాం సార్ మనకి ఇక్కడ x square plus y square వస్తుంది x square సో ఎల్సిఎం చేద్దాం dou square u by dou x dou y is equal to ఎల్సిఎం ఇద్దాం సార్ x square plus y square ఇక్కడ వన్ ఉంది ఇక్కడ మనకి వన్ ఉంది వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ వై స్క్వేర్కి టూ వై స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ చూడండి ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ వై స్క్వేర్ అంటే మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దేని వల్ల టూ స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై సో చూడండి వచ్చిందా ఇప్పుడు టూ ఏ వచ్చిందా వాల్ వచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్రాసెస్ ఇలా చేయాలి సో నెక్స్ట్ వేరే ప్రాబ్లం ఉంటుంది